తిరుమలలోని తిరుమలేశుని సన్నిధి నందు ఉన్నాం. ఇప్పటికే తిథికి అధికారులంతా కూడా ఇప్పటికే ఆలయాన్ని అత్యంత సుందరంగా విద్యుత్ దీపాలతో ముస్తాబు చేయడం జరిగింది. అయితే ఈ రోజు నుండి 21వ తేదీ వరకు కూడా ఈ నవరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలను జరపడం జరుగుతుంది. అదేవిధంగా అక్టోబర్ 10 నుండి కూడా 18వ తేదీ వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పటికే తిథిది అధికారులు భక్తుల సౌకర్యార్థం కూడా చిన్న చిన్న వాహన సేవలో చిన్న చిన్న మార్పులు కూడా చేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ స్వామి వారు ఈ మాడవీధుల్లో విహరించేటప్పుడు భక్తులు ప్రతి ఒక్కరికి కూడా స్వామి వారి దర్శనం జరిగేటట్లు ప్రతి ఒక్కరూ కూడా స్వామి వారిని దర్శించుకునే విధంగా ఇక్కడ గ్యాలరీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కరూ కూడా ఈ గ్యాలరీలో వద్ద నుండి స్వామి వారిని దర్శించుకునే అవకాశాలు ఉన్నాయి. సో అదే విధంగా ప్రతిరోజు ఇక ఉదయం నుండి 9 గంటల నుండి 11 గంటల వరకు ఈ వాహన సేవ కార్యక్రమాలు జరుగుతాయి. అదేవిధంగా రాత్రి 8 గంటల నుండి 10 గంటల వరకు కూడా ఈ వాహన సేవ కార్యక్రమాలు జరుగుతాయి. ఇక అసలు ప్రతి సంవత్సరంలో కూడా ఈ దేవాలయంలో మనకి ఈ ఉత్సవాలు కానీ ఊరేగింపులు కానీ ఈ శ్రీనివాసునికి నిత్యం జరుగుతూ ఉంటాయి. అసలు ఈ ఉత్సవాలు ప్రతి సంవత్సరం ఊరేగింపులు కానీ ఉత్సవాలు నిత్యం జరుగుతూ ఉంటాయి. కాకపోతే ప్రతి సంవత్సరం వచ్చి ఈ బ్రహ్మోత్సవాలకు అసలు ఎందుకు ఇంత ప్రాధాన్యత? అసలు బ్రహ్మోత్సవాలు అంటే ఏమిటి? అసలు ఎప్పటి నుండి ఈ బ్రహ్మోత్సవాలు అనేవి జరుగుతూ ఉన్నాయి? అసలు సంతోషం, మనం ఇక్కడ చూసుకున్నట్లే కనుక అసలు ఈ బ్రహ్మోత్సవాలకి అసలు ఈ బ్రహ్మోత్సవాలు అనే పేరు ఎలా వచ్చిందంటే స్వయంగా బ్రహ్మదేవుడు దివి నుండి భూమికి దిగి వచ్చి ముందుండి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం ద్వారా బ్రహ్మోత్సవాలు అనే పేరు రావడం జరిగింది. అదేవిధంగా ఒకనొక సమయంలో లక్ష్మీదేవి మహావిష్ణువుపై అలిగి ఈ భూలోకానికి రావడం జరుగుతుంది. అప్పుడు మహాలక్ష్మిని వెతుక్కుంటూ విష్ణువు కూడా ఈ భూలోకానికి రావడం జరుగుతుందన్నమాట. సో ఇలా వచ్చినప్పుడు స్వామి మొట్టమొదటిసారిగా ఇక్కడ ఉన్నటువంటి సప్తగిరిలోని వరాహ క్షేత్రానికి ఎదురుగా ఉన్నటువంటి ఈ కొండపైన కాలు మోపడం ద్వారా అలా ఆ విధంగా అప్పటి నుంచి అవతారోత్సవాలను ప్రతి ఏటా ఈ బ్రహ్మోత్సవాలుగా నిర్వహించడం జరుగుతుంది సంతోషి. ఇంకొకటి ఏంటంటే ఇప్పటికే తిథిది అధికారులంతా కూడా ఇక్కడ ఏర్పాట్లు ప్రజలకు ఇక్కడికి వచ్చేటువంటి భక్తులందరికీ ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు అన్ని చేశారు. ఇప్పటికే ధ్వజారోహణం కూడా పూర్తి అయింది. అసలు ఈ ధ్వజారోహణం అంటే ఏంటి అంటే శాస్త్రోక్తంగా ఈ గడఖేతనం అదేవిధంగా కంకధారణ అంటే ఆలయ లోపల అదేవిధంగా బయట చుట్టూ ఉన్నటువంటి ఆలయ అధిదేవతలను కూడా ఇక్కడికి ఆహ్వానింపడం జరుగుతుంది. ఇలా ఆహ్వానించినప్పుడు స్వామి వారిని కూడా ఊరేగింపుగా తీసుకెళ్లి ఏదైతే ఈ బంగారు ధ్వజస్తంభం ఉందో ఆ ధ్వజస్తంభం వద్దకు స్వామి వారిని అక్కడికి తీసుకెళ్లడం జరుగుతుంది అన్నమాట. తదుపరి శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారి ప్రతిరూపమైనటువంటి మలయప్ప స్వామి ఆలయానికి తీసుకువెళ్ళి అక్కడ ఈ ధ్వజారోహణం ఏదైతే ధ్వజస్తంభం బంగారు ధ్వజస్తంభం ఉంటుందో ఆ ధ్వజస్తంభంపై ఈ గరుడ కీర్తనాన్ని ఎగరవేయడం జరుగుతుంది అన్నమాట. సో అలా అర్చక స్వాములంతా కూడా ఈ ధ్వజస్తంభం పై ఉండి ఇలా ఈ గరుడ కీర్తనాన్ని ఎగరవేయడం జరుగుతుంది. సో అలా ఎగరవేసిన అనంతరం అక్కడ ముద్గలాన్నంని నివేదంగా పెట్టడం జరుగుతుంది. అసలు ఈ ముద్గలాన్నం అంటే ఏమిటి అంటే పెసరి పొంగలి. ఈ పెసరి పొంగలిని ఇక్కడ ప్రసాదంగా పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఈ పెసరి పొంగలి యొక్క ప్రాధాన్యత ఏమిటంటే ఎవరైతే సంతానాలేమితో ఉంటారో వారందరూ కూడా ఈ ప్రసాదాన్ని కనుక స్వీకరిస్తే సంతానవతులు అవుతారని ఇక్కడ ప్రతీతి. అదేవిధంగా ఇలా ఈ 9 రోజులు కూడా స్వామివారు ఒక్కొక్క వాహనంపై ఈ విధంగా ఊరేగింపుగా వెళ్ళడం జరుగుతుంది. సో ఇది ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఓకే లక్ష్మీ వర్మ, థ్యాంక్ యూ.